నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. అంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా భయం నరేష్ గారి చుట్టూ, అంటే ఒక మినిస్టర్ కున్నంత నెట్వర్క్, ఒక పిఏ, ఒక మేనేజర్, కథ కార్యక్రమం, అది ఇది ఇది ఒక 10 మంది ఎప్పుడు ఉంటున్నారు కదా చుట్టూ. 10 మందిని అసలుకి మెయింటైన్ చేయాలంటే మినిమం ఏ మాత్రంలో ఉండాలి? మనిషికో లక్ష వేసుకున్నా 10 లక్షలు ఉండాలి. అదే ఏమంటుంది అది? మీలాంటి వాళ్ళకి లేదా బౌన్సర్లను పెట్టుకొని ఇచ్చే వాళ్ళకి లేదా పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని జీతాలు ఇచ్చే వాళ్ళకి అవసరం ఉంటుంది. ప్రజానాయకులకి, సామాజిక ఉద్యమకారులకి అభిమానులు ఉంటారు తప్ప పని మనుషులు ఉండరు. ఉద్యోగం పేరుతో, జీతాల పేరుతో పనిచేసే వాళ్ళు ఉండరు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గడిచిన నా ప్రయాణంలో నాతో కలిసి వచ్చేవారు ఒక్కొక్కరు 2-3 రోజుల పాటు నాతో ఉండడం, లేదా నేను పలానా కాడికి వెళ్తున్నానంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నరేష్ అన్న ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉండడం, అలా వాలంటరీగా చేస్తున్నది తప్ప ఇప్పటి వరకైతే నేను ఎవరికి సాలరీ ఇచ్చాను. ఫ్యూచర్లో బైరి నరేష్ ట్రైనింగ్ సెంటర్ అని కూడా ఓపెన్ అవుతుంది అనిపిస్తుంది జనానికి. ఏం తప్ప, నేరమా? అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మం మీద పోరాడే వ్యక్తులు చాలామంది ఉంటారు, దానికి విరుద్ధంగా మీరు మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడు అంటే నా వచ్చే ముందు ఒక పర్సన్ చెప్పారు, నేను లైవ్లోకి వచ్చి జాయిన్ అవుదాం అనుకున్నాను, వేరే కొంచెం దూరంలో ఉన్నాను, సో కుదరక రాలేకపోతున్నాను అని చెప్పి ఒక పర్సన్ చెప్పారు. ఎవరతను? హలో. హలో. ఎస్, కరాటే కళ్యాణి గారు. నేను ఛానల్కి ప్రముఖ, ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్, అసలు ఎక్కడ చూసినా కానీ బైరి నరేష్ గారు. మీకు ఐడియా ఉంటుంది? ఎస్, ఒకసారి వచ్చారు. అంటే మూఢనమ్మకాలు వేరు, ఆచారాలు వేరు, దేవుడు లేడు అనేది ఆయన కాన్సెప్ట్. సో దేవుడు ఉన్నాడు, మేమందరం దేవుడిని కొలుస్తున్నాం, మా ఆచారాలు మాకుంటాయి, పంచభూతాలను మేము నమ్ముతాం అని మీలాంటి వాళ్ళు హిందుత్వం మీద పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు బైరి నరేష్ గారితో? ఒకసారి ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు మీరు ఆయన్ని? వేర్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ ఇస్ ఎ క్రియేటర్, ఖచ్చితంగా ఉన్నాడు. క్రియేషన్ ఎప్పుడైతే ఉందో క్రియేటర్ ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన క్రియేటర్ లేకుండా ఆయన లేడు, నేను లేను, మీరు లేరు, ఏ ప్రపంచమే లేదు. ఇలాంటి అంటే ఇదంతా ఒక బృహత్ ప్రణాళికతోనే జరిగింది. దీనికి ఎవరు కారణభూతుడు? ఆయనే పరమాత్మ. అది మేము నమ్ముతాం, మా నమ్మకం. ఓకే, ఓకేనా? ఆయనకి నమ్మకం లేదు, మానేసుకోమానండి. బట్ మా నమ్మకాన్ని విమర్శించే హక్కు ఆయనకి లేదు. ఓకే, మా నమ్మకాన్ని క్వశ్చన్ చేసే వేరే వాళ్ళ హక్కుల్ని విమర్శించే ఇది వేరే వ్యక్తికి లేదంటారా? లేకపోతే అతనికి భావ ప్రక్రియండి. ఇంకొకటి ఏంటంటే, ఆయన సైన్స్ చదువుకోని ఉంటే చదువుకోమనండి. సైన్స్ అంటారు కదా, సైన్స్ ఓకే, నేను ఆయన చెప్పిన సైన్స్ లోనే మాట్లాడదాం. అంటే భూమి మీద ఇలాంటివన్నీ ఇప్పుడు 118 మూలకాలు కనుక్కున్నారు కదండి భూమి మీద, కులం అని చెప్పుకునేవారే. మరి ఆ మూలకాలను ఉపయోగించి ఒక జీవాన్ని సృష్టించమనండి బైరి నరేష్ గారిని. మాట్లాడతారంట ఒకసారి లైవ్ లో బైరి నరేష్ గారు మీతో? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సోదరి. గుడ్ ఈవినింగ్ సోదరా, చెప్పండి. అయితే ఇంతకీ మీరు సైన్స్ ని నమ్ముతారా? నమ్మరా? కృష్ణ ముందుగా జై ఇన్సాన్ జై భీమ్. ఓకే, మీరు మేము జై భీమ్ అంటాం కానీ మేము హింస అహింస ఇవన్నమానండి మేము. ఎందుకంటే మేము హింస అహింస కోరుకోము. మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీరు అనకపోయినా మేము జై భీమ్ అంటాం. ఎందుకంటే సోదరి మీకు అంటే మీకు స్పష్టంగా వినపడనట్టుగా ఉంది, తప్పుగా అపార్థం చేసుకొని ఏదో పిచ్చి పిచ్చి మాటలు అంటున్నారు. నేనేమన్నాను, నేనేమన్నానంటే జై ఇన్సాన్. నేను నేను విషయం చెప్పిన తర్వాత వెనక్కి తీసుకుంటాను, తప్పకుండా తీసుకున్నాకే ఫోన్ కట్ చేస్తాను. జై ఇన్సాన్ అన్నాను. ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం. హిందీలోను, ఉర్దూలోను, సంస్కృతంలోను చాలా భాషల్లో ఇన్సాన్ అంటే మనిషి. జై ఇన్సాన్ అంటే ఇప్పుడు నేను వెనక్కి తీసుకోవాలా, మీరే వెనక్కి తీసుకుంటారా? ఇదే కళ్యాణి గారు, కళ్యాణి గారు, జై ఇన్సాన్ అంటే మీకు మధ్యలో ఫ్యాన్ సౌండ్ కలిసి జై హింస వినబడి మీరు దానికోసం మీరు ఆవేశపడ్డారు. వెంటనే నాకు క్షమాపణ చెప్పమని అడిగారు, లేదా ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకోమన్నారు. కానీ అయ్యో నాకు వినబడలేదు, సారీ,
ఏం చెప్పారని అడిగే ఓపిక మీకు లేదు. అలాగే నేను అయ్యప్ప స్వామి గురించి మాట్లాడగానే ముందు తలకాయ తెలియకుండా వెనక తోక తెలియకుండా ఎవడో ఎడిట్ చేసిన కొద్దిపాటి వీడియోని చూసి నేను అవమానించినట్టుగా మీరే సోదరి మళ్ళీ ఒకసారి చెప్పవా తల్లి. బ్రాహ్మణ ఎల్ అంటే నేను మీరు అన్నంత మరి భాషలో నేను మాట్లాడలేను, నాకంత నాకు విజ్ఞాన సంస్కృతం అన్ని తెలియకపోయినా మీ అంత నాకు సంస్కారం ఉంది. థ్యాంక్ యూ మీరు నా అంత తెలియదు అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఎల్లు కొడుకులు అనే అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? దమ్మెలు వచ్చింది. బ్రాహ్మణం వచ్చు సూత్ర వచ్చు గుణాలను బట్టి మనుషుల్ని విభజిస్తారు అంతేగాని మీరు ఎలా అంటారు వాళ్ళని ఎలా అన్నారు అది కూడా ఎడిటెడ్ అంటారా? వెరీ నైస్. ఇప్పుడు మీరు తెలుసుకోవడం కోసం అడుగుతున్నారా లేక దమ్ము అంత దమ్ము మీకు ఎక్కడిది అంత ధైర్యం మీకు ఎక్కడిదని రెచ్చగొట్టడం కోసం అడుగుతున్నారు? అంటే నాకున్న దమ్ము ధైర్యం ఇంకెవరికి ఉండదేమోలండి. ఎవరినైనా సరే మాట్లాడతా నేను. నేను మీకు అంత ఉందో మాకు అంతే ఉంటది. దమ్ము దగ్గరికి వెళ్ళిపోద్దు మన ఇద్దరం. ఎందుకంటే మీకు ఉంటది నాకు ఉంటది రోషన్ గారికి కూడా ఉంటది. అది అవసరం లేదు ఇప్పుడు మనకి. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు కావాలి మీరు చెప్పిన ఏదైతే మీరు మాట్లాడుతున్న సైన్స్ గురించే మాట్లాడదాం. ఇప్పుడు కొన్న మీరు బ్రాహ్మణుల గురించి కూడా లేదు. నేను మీరు ఏది అడిగినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా స్వభావము. తప్పుగా వినపడిందనో తప్పుగా అనిపించిందనో తొందరపడే స్వభావం నాకు లేదు. సరే ఇప్పుడైనా జాగ్రత్త. ఇప్పుడు 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 మీరు ఫ్యాన్ మీరు ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి సరే మీరు ఫ్యాన్ ఆఫ్ చేసి జాగ్రత్తగా ప్రతి పదం వినండి. అవకాశం ఉంటే రికార్డ్ చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే బ్రాహ్మణ ఏలు కొడకల్లారా అని అన్న పదము సందర్భం ఏంటి సోదరా అని మీరు నన్ను రిక్వెస్ట్గా అడిగితే నేను చెప్తా. లేకపోతే అంత దమ్ము ఎక్కడిది మీకు అని అంటే హే వీళ్ళకి నేనే సమాధానం చెప్పాలని ఊరుకుంటా. అయితే ఇక్కడ ఈ సందర్భంలో కూడా మీకు తలా తెలియదు తోకా తెలియదు. ఎందుకంటే 2 గంటల పాటు నేను ప్రసంగించిన ప్రసంగంలో 2.5 సంవత్సరాల క్రితము గోషామహల్కు చెందిన రాజాసింగ్ అనే ఎమ్మెల్యే రామ మందిరానికి ఆర్థిక సహాయం తీసుకునే క్రమంలో మీరు ఆ గోమాంసం తినే మాలమాదిగా ఎల్లు కొడుకుల దగ్గర నుంచి రూపాయి తీసుకోకండి అని ఆయన అనడము, ఆ వీడియో వైరల్ అయిన రోజున నేను వేదిక మీద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాక ఇలా అంటే ఎలా అంటే అవును మాలమాదిగా ఎల్లు కొడుకుల నుంచి రూపాయి తీసుకోకండి, అలాగే బీఫ్ తిన్న బ్రాహ్మణ ఎల్ కొడుకుల నుంచి తీసుకోకండి, అలాగే గోమాంసం తిన్న రెడ్డి వెల్మ ఎల్ కొడుకుల నుంచి కూడా తీసుకోకండి. ఈ ఎల్ అనే పదం వాడడం వెనకాల వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు. మీరు బాబాసాహెబ్ని అర్థం చేసుకోండి అని 2 గంటలు మాట్లాడాను చెల్లమ్మ. ఈ 2 గంటల్లో అమ్మ నేను విన్నాను అన్నయ్య, అది కూడా నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు ఎవరో అన్నారంటే మీ ఇంగిత జ్ఞానం ఏమైంది వాళ్ళు. ఇప్పుడు చెల్లమ్మ ఇప్పుడు చెల్లమ్మ చెల్లమ్మ ఒకటి కానీ ఇప్పుడు మాట్లాడండి. ఏం కాదు అమ్మ చూడండి నేను ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన సమాధానాన్ని విన్నారా? ఇప్పుడు మీరు ఇప్పుడు 2వ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ముందు 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 ప్రశ్నలోనేమో రోషన్ గారు ముందు ప్రశ్నలోనేమో తాను ఇది ఎలా మాట్లాడావు ఇంగిత జ్ఞానం లేదా అన్నారు. వివరించిన తర్వాతనేమో తాను చాలా స్పష్టంగా వాళ్ళంటే మాట్లాడావు నువ్వు ఎలా మాట్లాడావు అంటున్నారు. ఇందాక మీరేమో ఒక ఆయన తాను చెప్పు చూపించాడు మరి మీరు మీరెందుకు చూపించారన్నాడు. అడిగే వాళ్ళకి చెప్పే వాళ్ళు లోకు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తానెక్కడో ట్రాఫిక్ లో ఉండి సరిగా వినపడక తొందరపడే ఆవిడ తీసుకొని ఇప్పుడు ఆవిడ నా ఇంగిత జ్ఞానాన్ని పరీక్షించడానికి ఈవిడెవరు దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సోదరి? ఇప్పుడు మీరు ఒక నిమిషం అమ్మా అమ్మా ఓకే వెరీ గుడ్ ఓకే ఈ కళ్యాణి ఈ చెల్లెమ్మ ఇగో అమ్మ ఒక్కసారి 5 పంచభూతాలు చెప్పండి తల్లి. కాదు మీరు ఒకసారి 5 పంచభూతాల వివరాలు చెప్పమనండి ఒకసారి. కళ్యాణి గారు మీరు మీతో ఎంతసేపైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నా ప్రశ్న అమ్మ కళ్యాణి గారు
మీరు చెప్పిన 108 109 మూలకాలతో ఒక జీవిని ఒక ప్రాణిని సృష్టించమని మీరు అడిగారు. దయచేసి చెల్లెమ్మ నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే హరగోవింద్ ఖురానాకి నోబెల్ ప్రైజు ఇండో అమెరికన్కి ఎందుకు వచ్చిందో చూడండి. హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ కార్బన సమ్మేళనాలను ఉపయోగించి ఒక కృత్రిమ జీవకణాన్ని సృష్టించినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది తల్లి. నీకు తెలియకపోయినంత మాత్రాన ఏమి కనిపెట్టినట్టు కాదు, వినండి. తర్వాత రెండోది కళ్యాణ్ గారు ఒకటి చెప్పండి, పంచభూతాలు వరుసగా 5 చెప్పండి, నేను రాసుకుంటున్నాను. నీరు మూడు అయిపోయినా ఇంకో రెండు ఏవి అమ్మా, ఇంకో రెండు చెప్పండి తల్లి. 5 పంచభూతాలు చెప్పినాక మాట్లాడు. అయ్యో మీరు 5 పంచభూతాలు, ఆ గాలి, నీరు, ఆకాశం ఎక్కడుంది చెల్లమ్మ? శూన్యంలో ఉంటే దానికి నువ్వు ఎలా చూసావా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు దారికి వచ్చావు, ఇవన్నీ నమ్మకాలని చెప్పు కళ్యాణి గారు. చెల్లే కళ్యాణి, ఫస్ట్ నేను గాలి. వాళ్ళు నమ్మకం అంటారు, మీరు మూఢనమ్మకం అంటారు, అంతే కదా? ఓకే, అంటే ఇప్పుడు ఈ లెక్కన ఇప్పుడు అమ్మ ఈ లెక్కన నీ కళ్యాణిని బట్టి ఈ కళ్యాణి సైన్స్ను అందించిన విమానం ఎక్కదు, ఈ కళ్యాణి సైన్స్ కనిపెట్టిన కెమెరా ముందు నటించదు, ఈ కళ్యాణి సైన్స్ను అందించిన ఫోన్ మాట్లాడదు, ఈ కళ్యాణి సైన్స్ను అందించిన కరెంటు బల్బు వేసుకోదు, ఈ కళ్యాణి గారు సైన్స్ని ఇచ్చిన ఏ ఎక్విప్మెంట్ వాడుకోదు. అయినా సైన్స్ అంటే నాస్తికత్వానికి బానిసత్వం కాదు, సైన్స్ సమాజంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు పనికొచ్చేది కదా. కళ్యాణి గారు, మీరు బైరు నరేష్ గారితో డిబేట్ లో కూర్చునే దమ్ము ధైర్యం రెండు ఉంటే చెప్పండి పార్ట్ 2లో. సో నిజంగా ఈ ఒక డిబేట్ లో కూర్చోగలిగితే చెప్పండి, డెఫినెట్ గా చూద్దాం. అంటే ఒక తెలుగు ఒకటి నమ్మకం, ఇంకోటి మూడ నమ్మకం ఉన్నారు కాబట్టి ఇదే డిబేట్ చేద్దాం మనం డెఫినెట్ గా. సో మీకు ఒక సిద్ధాంతం ఉండొచ్చు, వాళ్ళకి ఇంకొక సిద్ధాంతం ఉండొచ్చు. సో నాట్ ఓన్లీ మనిషికి మనిషి విలువ ఇవ్వడం రోషన్ గారు మీ సిద్ధాంతం. నాకు నాట్ ఓన్లీ హిందూ రిప్రజెంటేట్స్, మీరు ముస్లిం రిప్రజెంటేట్స్ ని, ఇస్లాం రిప్రజెంటేట్స్ ని, అలాగే ఎథిస్ట్ రిప్రజెంటేట్స్, ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక్కరినే పెట్టి నన్నేదో హీరో అనో లేకపోతే నేనే చెప్పగలననే ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, ఏమో ఏమో ఇష్టం వచ్చినవి అనేసి. పార్ట్ 2 కి సిద్ధంగా ఉన్నారా? అంటే ఇట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ మై, మీరు అనుకున్న వ్యక్తులు వస్తే పార్ట్ 2 కి సిద్ధంగా ఉంటారా? ఎందుకు, ఎప్పుడైనా సిద్ధమే, అక్కడ ఆడియన్స్ చూస్తున్నారు ఒకసారి. సిద్ధం, పార్ట్ 2 కి సిద్ధంగా ఉన్నారు? ఎస్. సో పార్ట్ 1 ఈ విధంగా ముగుస్తుంది, పార్ట్ 2 లో డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాను. ఆయన అనుకున్నాను వ్యక్తుల్ని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి బైరి నరేష్ గారిని కూర్చోబెడదాం. నేను కళ్యాణి గారి ద్వారా, రోషన్ ద్వారా, సుమన్ టీవీ ద్వారా నేను రెడీ ఛాలెంజ్. నేను ఛాలెంజ్ లో విసర్ చర్చ జరగాలి. మీరు ఛాలెంజ్ రెడీ అని నేను అన్నాను. ఎస్, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు తెలుసు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జ్ఞానంతో మాట్లాడొచ్చు, మాకు పరిజ్ఞానం ఉంటుంది, మేము కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ దాటి మేము వెళ్ళాం. నేను కూడా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కళ్యాణి గారికి ఆవిడ ఏ ధర్మాన్ని అయితే ప్రచారం చేస్తుందో వాళ్ళకి చెప్తున్నా, బైరి నరేష్ అనే వ్యక్తి ఎక్కడా కూడా అవమానించి కించపరిచి ప్రజల్లో మార్పు తీసుకురావాలి రావాలని అనుకోవటం లేదు. అది కొంతమంది అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్తుంది, అందుకే వాళ్ళకి చెప్పండి, అలాంటి వ్యక్తులు అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టాలనేది మా సదుద్దేశం. అందుకే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది పెట్టి దాని ద్వారా ఈ సమాజంలోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. 100కి ఒక్కరు నాస్తికులు ఉన్నారు, 99 మంది భక్తులు ఉన్నారు. వీళ్ళ భక్తుల్ని అవమానించి కించపరిచి రెచ్చగొట్టి వాళ్ళ దేవులని, దేవతలని, విగ్రహాలని అవమానించడం ద్వారా 99 మంది మనసు గెలవగలుగుతామా? వాళ్ళ ఆచరించే మూఢనమ్మకాలు వద్దని అనగలుగుతామా? కాబట్టి 100కి ఒక్కరుగా ఉన్న మేము, మా లాంటి వాళ్ళందరము ఒకటవ్వడం ఒక అంశం, ఎట్ ద సేమ్ టైం 2 అడుగులు వెనకకి వేయాల్సి వస్తే వెనక్కి వేసి వాళ్ళ నమ్మకాలని కూడా గౌరవిస్తూనే వాటి వెనకాల ఉన్న కుట్ర, ఏ విధంగా ఆర్యన్ సీడ్కి వచ్చి మన మీద మతాన్ని బోధిస్తున్నారు, ఆ తర్వాత ఇస్లాం వాళ్ళు వచ్చి ఏ విధంగా ప్రేమను పంచుతూ కొంతమందిని జిహాద్ అనే వాళ్ళని చేస్తున్నారు, ఎంతమంది క్రైస్తవం బ్రిటిష్ రూపంలో ఇడికి వచ్చి తిష్టవేసి దశమ భాగాలు దెబ్బుతూ ప్రార్థనలతో, నూనెలతో బతుకులు బాగు చేస్తామనే పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా మానసిక రోగులు చేస్తున్నారు. ఒకవేళ అదే మతంతో మంచి పని చేసిన మదర్ తెరీసా ఉండొచ్చు, అదే ధర్మంతో ప్రజల్ని బాగు చేసినటువంటి దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, గోవింద రణడి లాంటి వారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వారు, అలాగే ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నాం, గురజాడ అప్పారావు, కందుకూరి వీరశలింగం పంతులు, వీళ్ళ దారిలో మేము ప్రయాణం చేస్తున్నాం తప్ప నరేంద్ర దబోల్కర్ని చంపినట్టుగా,
గోవింద్ పన్సారిని చంపినట్టుగా, లేకపోతే ఎంఎం కలబుర్గిని చంపినట్టుగా, గౌరీ లంకేష్ను చంపినట్టుగా ప్రశ్నించే వాళ్ళని చంపుతాము, వీళ్ళు మనల్ని అవమానిస్తున్నారు, మన దైవాన్ని కించపరుస్తున్నారని తల వదిలేసి తోక వదిలేసి ఇవిడ రెండు ప్రశ్నలు అడిగింది. రెండింటికి మీకు తలా తోక తెలియదంటే ఆ చెల్లెమ్మ బాధపడి ఉండొచ్చు, మీకు క్షమాపణ చెప్తున్నాను. తలా తోక తెలియకుండా రెచ్చిపోయే గుణం ఉండొద్దు, దయచేసి ఆలోచించండి. ప్రశ్నకు సమాచారం జ్ఞానుల్ని ఒక డిబేట్ లో కూర్చోబెడదాం, తప్పకుండా జ్ఞానం గెలుస్తుందా తలా తోక చూద్దాం. ప్రజలు తెలుసు, ఇప్పుడు ప్రజలు చూస్తూ ఆలోచిస్తారు కదా, వాళ్ళు కట్టర్ హిందూ ఉండొచ్చు, కట్టర్ ముస్లిం ఉండొచ్చు, కట్టర్ క్రైస్తవులు ఉండొచ్చు, వాళ్ళ మతాన్ని ఏమనంటే వాళ్ళ అమ్మ నాన్న కంటే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయినా నా ధర్మం నా మతం గొప్పదని చెప్పి కత్తి పట్టుకునొగరు, శూలం పట్టుకునొగరు, సిల్వ పట్టుకునొగరు, తొక్కి చంపొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ ప్రశ్నను చంపొద్దు. ఒక మంచి ఆరోగ్యకర వాతావరణంలో చర్చ జరగాలి. మీరు ఈ ముగ్గురిని తీసుకొస్తే అదే కరాట కళ్యాణ్ గారిని తీసుకొచ్చినా జరిగేది ఏంటంటే చివరికి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి ఇది మా నమ్మకం అండి అని అడుగుతారు. ఇది నా ఛాలెంజ్. డెఫినెట్గా చేద్దాం, చూద్దాం నమ్మకం గెలుస్తుందో, మూఢ నమ్మకాలు గెలుస్తాయో, అండ్ నిజం గెలుస్తుందో. సినిమాలు చూస్తూ మూఢ నమ్మకాలు గెలవద్దు, నమ్మకం గెలవద్దు, నిజం గెలవాలి, సత్యం గెలవాలి. నిజం సత్యం అనేది ఇండియాలో లేదని తెలుసు కదా మీకు, తెలుసు కదా. ప్రయత్నమే చేయాలి కదా. ప్రయత్నం అయితే చేయండి, నేను కాదని చెప్పట్లేదు, మీ నమ్మకాన్ని నేను కాదన్నా. సినిమాలు చూస్తుంటారు మీరు? తప్పకుండా కుటుంబంతో. రీసెంట్గా ఏం సినిమా చూశారు? టీచర్ సార్.